అమెరికా కెనడా సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వాళ్ళని టీమ్స్ కు తరలిచ్చారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన 12 మందిని టీమ్స్ లో చికిత్స పొందుతున్నారు. నమూనాలను కూడా పంపించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? విదేశాల నుంచి వచ్చే వారికి అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే కోవిడ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ ఒక్కరోజే దాదాపుగా 11 మందికి విదేశీ ప్రయాణికులకి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టుగా తేలింది. వీళ్ళందరినీ కూడా కిమ్స్ నగరంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఇప్పటి వరకు 12 మందిని ఆసుపత్రికి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 9 మంది యూకే నుంచి వచ్చిన ప్రయాణికులు, ఒకళ్ళు సింగపూర్, కెనడా నుంచి, అమెరికా నుంచి ఒక్కొక్కరు వచ్చినట్లుగా ఉన్నారు. వీరందరినీ కూడా పాజిటివ్ గా తేలడంతో వీళ్ళ జీనోమ్ సీక్వెన్స్ కు అధికారులు పంపించారు. వీళ్ళందరినీ కూడా టిమ్స్ ఆసుపత్రిలోనే వచ్చి చికిత్స చేయిస్తున్నారు. ఖచ్చితంగా విదేశాల నుంచి వచ్చే వాళ్ళకు అక్కడ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించి నిర్ధారించుకున్న తర్వాతనే వాళ్ళని బయటకు విడిచిపెడుతున్నారు. ఇంకా కూడా కఠిన తరలి చేయాలని అధికారులకు ఇప్పటికే సూచనలు అందిన నేపథ్యంలో ఇక్కడ నుంచి విదేశాల నుంచి వచ్చిన వారిని ఖచ్చితంగా క్వారంటైన్ చేయాలని భావిస్తున్నారు. వరుసగా కేసులు పెరుగుతుండటంతో ఆ ఎయిర్పోర్ట్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. గతంలో కొంత వెసులుబాటు కల్పించిన అధికారులు ఇక నుంచి ఖచ్చితంగా విదేశాల నుంచి వచ్చే వారికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. పవన్, థ్యాంక్ యూ పవన్.